ఎవరు మీరు తోసుకొచ్చేస్తున్నారు? బాలచంద్ర, బాలచంద్ర! ఆయన నిద్రపోతున్నారు. అవును మరి, నీ కూతురు మోహజాలంలో పడి నిద్రపోక కన్ను తెరవగలడా? దేశం ఎలా కొట్టుకుపోతుందో చూడగలడా? అతన్ని ఇప్పుడు మేల్కొల్పడానికే వచ్చాం. వీల్లేదు, మీరంతా అవతల కళ్ళండి. నీ అడ్డేమిటే? ఏమిటి దుర్మార్గం? నార్మై నీచురాల. ఎవరది? నా సబ్బాయిని దూషించిన వాడి నాలుక చీలుస్తాను. అవును, వేశ్యాలోనుడువై కన్ను కానలేని నీవు అంతకన్నా ఏం చేయగలవు? మేడపిలోని వీరులందరూ కారెంపూడి యుద్ధరంగానికి పోతే నిద్రపోవడానికి నీకు సిగ్గు లేదు? గొప్ప వీరుణ్ణని బీరాలు పలుకుతావే. విచిత్రంగా ఉంది, యుద్ధమని నాకెవ్వరూ చెప్పలేదే. అదిగో నీ మనోహరి వేషారత్నం చెప్తున్నదిగా. నిన్ను విడిచిపోవడానికి కాళ్ళాడక మేము వచ్చాం, కానీ ఇక్కడికి వచ్చి బొట్టు పెట్టి నిన్నెవరు పిలుస్తారు? బ్రహ్మన్న గారి వంశాంకురమైన ఒక్కగాని ఒక కుమారుని యుద్ధానికి పిలవడానికి వచ్చారు. వద్దు, మీరు యుద్ధానికి వెళ్ళకండి, నా మాట వినండి. యుద్ధం, యుద్ధం, యుద్ధం అనే మాట వినిపించేసరికి నా హృదయం ఉత్తేజమవుతుంది, నా శరీరం ఉప్పొంగుతుంది, నా రక్తం ఉడికెత్తుతుంది. ఈ అవకాశం మళ్ళీ లభించదు. అయితే ఇంతేనా మీకు నా మీద ఉన్న ప్రేమ? చాలించు, తుచ్చమైన నీ ప్రేమ కోసం నన్ను భీరుని కమ్మన్నావా? మా అక్క పేరిందేవికి పగ తీరుస్తానని నేను చేసిన శపథం ఏం కావాలి? నా ప్రతిజ్ఞ ఎలా తీరాలి? నన్ను విడు. మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా నేను బ్రతకలేను. ఓహో, అందుకోసం మహావీరుణ్ణి మంత్రుకోటి కట్టేద్దామనుకున్నావా? సబ్బాయి ఏమిటి, ఇక సురాసురులైనా నన్ను పట్టలేరు, కట్టలేరు. ఆ చిన్న కేసుని కృప వల్ల మళ్ళీ నువ్వు మాకు దక్కావు. నువ్వైనా పుత్ర పౌత్రాభివృద్ధితో 1000 ఏళ్ళు వర్ధిల్లి మా జన్మ సార్థకం చేస్తావు అనుకున్నాను, కానీ కన్నందుకు కన్నీరే మిగులుస్తావని అనుకోలేదు. చేతులా నిన్ను యుద్ధ భూమికి ఎలా పంపించేదయ్యా? అమ్మా, వీరమాతవైన నువ్వు చెప్పవలసిన మాటలేనా ఇవి? నాన్నగారు యుద్ధానికి వెళ్ళారని వినగానే ఆనందంతో పొంగిపోతూ వచ్చానే. నువ్వు ఆశీర్వదించి పంపుతావని ఎంతో ఆశపడ్డాని. మమకారంతో బంధించి నా క్షేత్రవాన్ని మట్టిపాలు చేస్తావా అమ్మా? నేనే కాదు, మీ నాన్నగారు కూడా నిన్ను యుద్ధానికి పంపవద్దనే అన్నారు. లేదమ్మా, నాన్నగారు ఎన్నడూ అలా అన్నారు. కడుపు తీపి కొద్దీ నీవే ఇలా కల్లలాడుతున్నావు. మహావీరుని అర్ధాంగివైన నీవే నీ కొడుకును దాచుకుంటే ఇక ఏ తల్లి తన కొడుకును యుద్ధరంగానికి పంపించగలదు? ఏ భార్య తన భర్తను రణరంగానికి ఉరికించగలదు? ప్రేమల కన్నా పల్నాటి ప్రతిష్టను కాపాడడమే మన ప్రస్తుత కర్తవ్యం. సమయం మించిపోతుంది, నన్ను ఆశీర్వదించమ్మా. ఆశీర్వదించవలసింది తల్లి, అనుమతించవలసింది భార్య. అర్ధాంగి చేతి వీర తిలకంతో యుద్ధానికి వెళ్ళడం మన వంశాచారం. నాయన, వివాహం అయినప్పటి నుంచి ఇంతవరకు నువ్వు అత్తవారింటికి వెళ్ళలేదు, ఇప్పుడైనా వెళ్ళి మాంచాల అనుమతి తీసుకో. సరేనమ్మా, నీ మాట ప్రకారమే చేస్తా. విజయాన్ని సాధించి యశోమూర్తి వై తిరిగి రా నాయన. చెన్నకేశవ, నేనెంత ప్రయత్నించినా నా ఆశయం నెరవేరలేదు. చంద్రబింబం వంటి నా కోడల ముఖం చూసైనా యుద్ధానికి విముఖుడవుతాడని పంపించాను. చెన్నకేశవ, ఆ దంపతులు విడిపోకుండా కాపాడే భారం నీదే. కన్నులతో మాట్లాడే భాషే వేరు, ఏదో మాయా చేసావయ్యా. మనసులతో పాటాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చుప్పుల్లో నా అరవిచ్చే నవ్వుల్లో.